దేశంలో అత్యంత అవినీతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు రాష్ట్రం ఏర్పడిన తరువాత ఒక్క మెగావాట్ విద్యుత్ కూడా అదనంగా ఉత్పత్తి జరగలేదన్నారు ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయని సీఎం కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు ఎక్కడ పూర్తి చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్న పొన్నాల లక్ష్మయ్యతో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ ప్లేనరీపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మాజీ పిసిసి అధ్యక్షులు సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మీ గారు ఉన్నారు ప్లేనరీపై ఆయన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నిన్న జరిగినటువంటి ప్లేనరీని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది ఏ విధంగా చూస్తే అంటే చాలా స్పష్టంగా ఉన్నది ఉర్దూలో దోకేబాజీ డ్రామాబాజీ అనే పదాలు గుర్తుకొస్తున్నాయి ఇది మోర్ అప్రాపరేట్ అనుకుంటా మోర్ ఆప్ట్ ఫర్ కేసీఆర్ స్పీచ్ ఎందుకంటే మనకు ఇప్పటిదాకా ఛాలెంజ్ చేసినాం ఏడున్నర ఏళ్ళ చ ఏది ఎన్నికల ముందు చెప్పింది మేనిఫెస్టోలు పెట్టింది ఏం చేసినాము చర్చకు వస్తామని తర్వాత ముఖ్యమంత్రి అయ్యి పరిపాలనలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన కొత్త స్కీమ్స్ కానీ లేకుంటే కొత్త హామీలు కానీ వాటికి కూడా మేము తా ఎప్పటిదప్పుడు మాట్లాడుతున్నావునో మీరే సాక్ష్యం వాటి మీద మాట్లాడాల్సిన అవసరం లేదు కనీసం నిన్న ఇరవై సంవత్సరాల తర్వాత పార్టీ ఉద్భవించిన తర్వాత వచ్చిన ప్లీనరీలో ఆయన మాట్లాడిన మాటలకి ఏమైనా అర్థం ఉందా ఉన్నాయా ఏం మాట్లాడాడు ప్రాజెక్టులు పూర్తి చేశాను అన్నాడు ఏ ఏ ప్రాజెక్టులు పూర్తి చేశాను అన్నాడు ఆయన నోట్తోటి అన్నాడు దేవాదుల నగర్ ప్రాజెక్ట్స్ ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతావు ఆయన సిగ్గు సిగ్గుండాలా ఎక్కడ ఎక్కడ వేసావు రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో అసెంబ్లీలో బడ్జెట్ సెషన్లో మీరు ఏం మాట్లాడారు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్ట్ కొనసాగుతున్న ప్రాజెక్టుల వల్ల ముప్పై నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయన్నారు ఏ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టలేదు ఎందుకు మహిబనగర్లో ప్రాజెక్టులు పూర్తి ఎందుకు చేయలేదు అంత కొడితే వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్ల కంటే ఎక్కువ లేదు అవి పూర్తి చేయలేదు కదా మళ్ళీ డాంబికంగా పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్తాడు ఏది ప్లీనరీలో ఇది ఎక్కడి మాటలయ్యా ఇది అదే కాదు ఇంకా మిగతా విషయాల జీడిపి మీద మాట్లాడాడు జీడిపి ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉమ్మడి రా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జీడిపి తెలంగాణ మొదటి నుంచి ఎక్కువగానే ఉంది నేషనల్ యావరేజ్ కంటే ఇవాళ కొత్తగా చెప్పేది ఏంది అది కాకుండా ఏదో ఐటీ ఎక్స్పోర్ట్స్ చాలా పెద్దగా అన్నాడు రెండు వేల నాలుగులో ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఎంతవరకు వచ్చింది పద పన్నెండున్నర పదమూడు రెట్లు పెరిగింది ఐటీలో ఎందుకంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసాం వాతావరణం కల్పించాం ఇవి చూడాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో దాని మీద రెండున్నర రేట్లు పెరగానే అన్నారు ఇంకొక ఛాలెంజ్ చేస్తాం ఇంకోటి కూడా తెలవాలా జనాలకి ఏంటి ఈ ఏడున్నర సంవత్సరాల్లో కొత్తగా వచ్చిన కంపెనీలన్నీ కొత్తగా వచ్చిన కంపెనీల వల్ల ఆదాయం ఎంత వచ్చింది కొత్తగా వచ్చిన కంపెనీల ఎక్స్పోర్ట్స్ వల్ల ఎంత వ్యాల్యూ వచ్చింది చెప్పగలుగుతావా లేదే కంటిన్యూ అవుతున్న ప్రాజా కంపెనీల వల్ల పెరిగితే అది మీ పెరుగుడా మీరు చేస్తే పెరిగిందా చెట్టు మొలక పెట్టడం ఒకటి మొక్క పెట్టడం ఒకటి మొక్క పెట్టి దాన్ని రక్షించుకోవడం ఒకటి పండ్లు కాయలు కాసేటప్పుడు ఈ పండ్లని నేనే నవలనే వచ్చిందంటే ఎట్లా మొక్క పెట్టింది ఎవరు నీళ్ళు పోసింది ఎవరు కాపాడింది ఎవరు ఇవి ప్రజలు గుర్తించాలనుకుంటున్నారా మీరేమన్నా కొత్త మొక్క పెడితే కొత్త మొక్కతోటి పనులు వస్తే అది ఏమైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎక్కడ ఏ ప్రాజెక్టు ఒక్క ఎకరం వచ్చిందా ఒక్కసుక్క నీళ్ళు వాడామా నీ కొత్త ప్రాజెక్టులు కాళేశ్వరం మళ్ళీ మాట్లాడని చేశానంటావు పంజాబును మించినవని అబద్ధం చెప్తావా ప్యాడీ కల్టివేషన్ ఎంతో తెలీదా అంటే అన్ని అబద్ధాలతోటి ఆయన ప్రసంగం నడిచింది ఇది చూసుకుంటే నిన్న సీఎం కేసీఆర్ మరొకసారి టీఆర్ఎస్ ప్లేనరీ వేదికగా ప్రజల్ని మోసం చేశారంటూ కూడా మాజీ పిసిసి అధ్యక్షులు పొనాల్ లక్ష్మి గారు చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ కాంగ్రెస్ హయాంలో పునాదుల వల్లే ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ నాగేంద్ర ప్రైమ్ నైన్ న్యూస్